ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరం అనేది ఒక రీఛార్జబుల్ బ్యాటరీ లాంటిది దీన్ని వాడుకుంటూ ఉంటుంటే దీని యొక్క శక్తి తగ్గిపోతుంది బ్యాటరీ తగ్గిన విధంగా సెల్ ఫోన్లో బ్యాటరీ వాడే కొద్దీ డిశ్చార్జ్ అవుతుంది డిశ్చార్జ్ అయిన బ్యాటరీని మళ్ళీ రీఛార్జ్ చేయటానికి ఛార్జర్ పెట్టి పవర్ సోర్స్ ఉపయోగించుకుంటూ చేస్తుంటాం మరి అట్లాగే ఈ శరీరం అనే మరి బ్యాటరీని అవయవాలన్నీ వాడే కొద్దీ డిశ్చార్జ్ అవుతూ ఉంటాయి ఈ డిశ్చార్జ్ అయిన శరీర అవయవాల్ని రీఛార్జ్ చేయాలంటే దీనికి రెస్ట్ కావాలి అందుకని రెస్ట్ ఈజ్ ది బెస్ట్ మెడిసిన్ అంటారు రెస్ట్కి మించిన బలం రెస్ట్కి మించిన ఆరోగ్యం లేదంటారు ఎందుకు అంటే ఈ శరీర అవయవాలన్నీ పనిచేసినప్పుడు అనేక కెమికల్స్ రిలీజ్ అవుతాయి శక్తిని ఉత్పత్తి చేసినప్పుడు లోపల కాలుష్య పదార్థాలు టాక్సిన్స్ బోల్డ్ రిలీజ్ అవుతాయి వ్యర్థాలు పొయ్యిలో పొల్ల మండినప్పుడు బొగ్గు బూడిద పొగ ఇవన్నీ వ్యర్థాలు అట్లా విడుదలవుతుంటాయి మన బాడీలో కూడా కెమికల్స్ అనేకం రిలీజ్ అవుతాయి వ్యర్థాలు విడుదలవుతుంటాయి ఇవన్నీ పొగైపోతూ ఉంటాయి మరి ఏ రోజుకి ఆ రోజు పొయ్యిలో పొల్లబెట్టి మండించుకున్నాక చేట పెట్టి చీపరు పెట్టి ఆ బొగ్గు బూడిద క్లీన్ చేస్తాం పొగంతా ఇంట్లోంచి బయటకు వెళ్ళేటట్టు శ్రద్ధ వహించట్లేదా అలాగే మన శరీరంలో కూడా పని చేసి పనిచేసి అలిసిపోయిన అవయవాలు అన్నిటికీ మళ్ళీ రీఛార్జ్ చేయాలి ఈ రీఛార్జింగ్ మెకానిజమే నిద్ర అందుకని నిద్ర ఏడు ఎనిమిది గంటల పాటు కంపల్సరీగా పోవాలి అప్పుడే మన శరీర అవయవాలన్నిటికీ కొత్త ఉత్సాహం వచ్చి నెక్స్ట్ డే మళ్ళీ మరి ఫ్రెష్గా పనిచేయటానికి మంచి ఒత్సారిగా మీకు రంగంలోకి దిగటానికి అవకాశం కలిగిస్తాయి అన్నమాట మరి అలాంటి చక్కటి రీఛార్జింగ్ అంటే నిద్ర మరి ఆ నిద్ర కొంతమంది కుదరకో కవాలనో లేకపోతే కొంచెం మానసిక ఒత్తిడి వల్ల కొన్ని కుటుంబ ఇబ్బందుల వల్ల సహజంగా నాలుగు గంటలు మూడు గంటలు ఐదు గంటలే నిద్రపోతూ ఉంటారు మరి ఇట్లా నిద్ర చాలకపోతే మీకు ఎన్ని అనర్ధాలు వస్తాయంటే మీరు ఎంత మంచి పోషకాహారం తినండి ఎంత మంచిగా వ్యాయామాలు చేయండి అంటే మెడిటేషన్ అంటే ఇక బాగా మంచి స్థితికి వెళ్తే నిద్ర మూడు నాలుగు గంటలున్నా సరిపోతుంది కానీ ఆ వైపు అందరూ వెళ్ళటం లేదు కదా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అసలు అటు వెళ్ళటం లేదు కాబట్టి అది ఒక అలవాటు అనేది లేదు సహజంగా జనాలకి పోకుండా కూడా జయించవచ్చు మెడిటేషన్ పవర్ఫుల్ స్థితిలో చేసి మనసును అంత ఎప్పుడు రిలాక్స్డ్గా ఉంటుకుంటే కూర్చున్న ధ్యాన స్థితిలో ఉన్నా అది నిద్ర కింద సమానం అనమాట వాళ్ళకి అందుకని యోగులు యోగ నిద్ర యోగంలోనే నిద్ర లాంటి ఫలితాన్ని పొందేస్తూ ఉంటారనమాట మనకు అది చేత కాదు కాబట్టి మరి మూడు నాలుగు గంటలు ఐదు గంటలు నిద్రపోయిన వాళ్ళకి మరి ఏమేమి నష్టాలు వస్తాయి తెలుసండి అవయవాలన్నీ వయసు రాకుండానే తక్కువ టైంలో ముసలైపోతాయి ఇది మెయిన్ నష్టము మరి ఈ రోజుల్లో అందరూ ఏం కోరుకుంటున్నారు ముసలోళ్ళు కూడా కుర్రోళ్ళలాగా కనపడాలని కోరుకుంటున్నారు అందుకనే రకరకాల రంగులు వేయటం కానీ డ్రెస్సులు కానీ ఆ తయారవటం కూడా ముసలి కూడా చాలా వయసులో ఉన్న పిల్లల వారి రెడీ అవుతున్నారు ఎందుకంటే లుక్ కావాలి అంటే మంచిదే నేను ముసలివాడిని కాదనే ఫీలింగ్లో జీవించటం మంచిదే కానీ వయసు రాకుండానే ముసలితనానికి గురవటానికి కారణం మెయిన్ అన్నిటికంటే రెస్ట్ లేకపోవటమే ఇది ఎవరిలో ఉంటే ఈ నష్టం ఎక్కువ జరుగుతుంది మీకు శక్తి సామర్థ్యాలు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతాయి ఎందుకంటే సెల్ ఫోన్ సరిగా ఛార్జింగ్ చేయకుండా తీసేసి ఆఫ్ ఛార్జింగ్ అయినప్పుడు మళ్ళీ చూడండి కాసేపట్లో మళ్ళీ ఛార్జింగ్ అయిపోతుంది కదా అట్లాగే మీరు మూడు నాలుగు గంటలు ఐదు గంటల లోపు ఛార్జ్ చేశారనుకోండి నిద్ర ద్వారా మళ్ళీ నాలుగైదు గంటలు ఆరు గంటలు పనిచేసేసరికి మీకు వీక్నెస్ స్టార్ట్ అవుతుంది ఫిజికల్గా మెంటల్గా వీక్ అవుతాయి మరి వీక్ అయినప్పుడు మీరు సరిగా పని చేయలేరు సరిగా ఆలోచించలేరు ఇప్పుడు బ్రెయిన్ వర్క్ చేసేటప్పుడు కూడా అనేక కెమికల్స్ రిలీజ్ అవుతాయి ఆ కెమికల్ పొల్యూషన్ని రెస్ట్లో బ్రెయిన్ సెల్స్ క్లీన్ చేసుకుంటాయి అప్పుడే ఆ హీట్ తగ్గి ఆ పొల్యూషన్ తగ్గి ఆ కెమికల్స్ తగ్గి బ్రెయిన్ మళ్ళీ షార్ప్గా అవుతుందనమాట అందుకని ఇది మెయిన్గా వీక్ అయిపోతుంది ఇది కూడా వీక్ అవుతుంది అందుకని కంపల్సరీ రెస్ట్ ఉంటేనే మీరు పనిలో చురుగ్గా పని చేయగలుగుతారు మంచిగా ఆలోచించగలుగుతారు తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేయగలుగుతారు క్వాలిటీ పెరుగుతుంది మీ వర్క్లో రెస్ట్ బాగా ఉంటే అందుకని రెస్ట్ లేనప్పుడు చూడండి ఒక్కరోజు రెండు రోజులు నిద్ర లేకుండా రెండు మూడు గంటలు నిద్రపోయేలా అయితే పెళ్ళినప్పుడు అసలు నిద్రపోకుండా ఉన్నప్పుడు నెక్స్ట్ డే చూసుకోండి మీది ఎలా ఉంటుందో ఫిజికల్గా మెంటల్గా మొఖం చూస్తే అందరు అందరూ అడుగుతారు ఏంటి నిద్ర లేనట్టుంది బాగా వీక్గా ఉన్నారు కళ్ళు చూడండి లోతుకు లోతుకుపోయింది ఎర్రగా అట్లా మొక్కళ్ళు ఎట్లా అయిపోయినా చూడండి ఎలా పీకిపోయిందో ముఖం చూడండి అని ఎట్లా అంటుంటారు కారణం ఒక్కరోజు రెస్ట్కి అట్లా అవుతుంది మరి నెలల తరబడి సంవత్సరాల తరబడి నిద్ర లేకపోతే చూడండి నిద్ర సరిగా పాపోతే మీకు ఇంకొక ముఖ్యమైన నష్టం ఉంది వీటితో పాటు మన శరీర అవయవాలన్నీ కూడా మరి వ్యర్థాలన్నిటిని క్లీన్ చేసుకోవాలి అంటే కణజాలం కానీ ఇవన్నీ కూడా రిపేర్ చేసుకోవాలన్నా క్లీనింగ్ చేసుకోవాలన్నా రెస్ట్లో చేసుకుంటాయి అందుకని మెలకువ వచ్చిన దగ్గర నుంచి మనం ఏదో ఒకటి తినేస్తుంటాం తాగేస్తుంటాం ఎక్కువ గంటలు మెలకుగా ఉన్నారు ఎక్కువ గంటలు నోరాడిస్తూ ఉంటారు పొట్ట ఆడుతూ ఉంటుంది ఈ రెండు ఆడే కొద్దీ డైజెషన్ పనిచేస్తే రిపేరు క్లీనింగ్ స్టాప్ అయిపోతుంది ఎప్పుడైతే డైజెషన్ స్టాప్ అవుతుందో రిపేరు క్లీనింగ్ యాక్టివ్గా ఉంటుందన్నమాట అందుకని ఏ రోజు రిపేర్లు ఆ రోజు చేసుకోవాలన్నా ఏ రోజు క్లీనింగ్ ఆ రోజు కంప్లీట్ చేయాలంటే కూడా రెస్ట్ ఎక్కువ కావాలి అదే ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు పడుకున్నారనుకోండి రోజులో అంటే ఏ రోజు రిపేరు క్లీనింగ్ ఆ రోజై అసలు రక్షణ వ్యవస్థ ఎంత యాక్టివ్ అవుతుందో అంత చాలా చాలా ఇమ్యూనిటీ పెరుగుతుంది మీ లోపల వాతావరణం పరిశుభ్రంగా ఉంటుంది మరి దీనికి రెస్టే అతి ముఖ్యం అన్నమాట అందుకని నిద్ర చాలకపోతే ఇంకొక నష్టం హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి ఈ హార్మోన్స్ డిస్టర్బ్ అవటం అంటే ఇప్పుడు చూడడానికి ప్రభుత్వానికి మినిస్టర్లు వీళ్ళంతా కూడా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ గాడి తప్పారనుకోండి చివరికి ప్రభుత్వమే కూలిపోదా సేమ్ అంతే శరీరాన్ని శాసించి నడిపించే హార్మోన్స్ అలాంటివి అన్నమాట ఇవన్నీ శాసిస్తాయి ఇవన్నీ నడిపిస్తాయి నడిపించే గ్లాండ్స్ మరి సరిగ్గా రెస్ట్ ఉంటేనే పనిచేస్తాయి అందుకని ఒకదానికొకదానికి గాడి తప్పేస్తాయి అనమాట ఇన్బ్యాలెన్స్ అయిపోతాయి అందుకని హార్మోన్ డిస్టబెన్స్ వచ్చిందంటే శరీరం అంతా గతి తప్పి రాంగ్ డైరెక్షన్లో వర్క్ చేయటం మొదలెడుతుంది అనమాట మరి నిద్ర సరిగా లేకపోతే ప్రతిరోజు మనకి శరీరంలో ఇలాంటి ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది చివరిగా ఇంకొక నష్టం చెప్తాను మీ ఆయుర్దాయం తగ్గిపోతుంది లైఫ్ స్పాన్ భారతదేశంలో అరవై ఏడు సంవత్సరాల యావరేజ్ అని బ్రతుకుతున్నారు అదే ఇతర దేశాలు చూస్తే ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు యావరేజ్ అని బ్రతుకుతున్నారు అక్కడ ఎనిమిది గంటలు నిద్రపోతారండి ఎర్లీగా ఎయిట్కి నైన్కే పడుకుంటారండి మార్నింగ్ ఫోర్ ఫైవ్ వరకు అన్న ఎక్కువ పడుకుంటారు అందరూ రెస్ట్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి తీసుకుంటారు వాళ్ళు కారణం మరి వాళ్ళకి ఒక ప్రిన్సిపల్ చిన్నప్పటి నుంచి హ్యాబిట్ చేస్తే అంతే మరి ఇక్కడ కూడా మనం పదకొండు పది పన్నెండింటి దాకా ఉంటున్నాం మార్నింగ్ ఫైవ్ సిక్స్కి లేగొచ్చు కానీ నిద్ర చాలకుండా బాధ్యతలు లేచేస్తున్నాం దీనివల్ల మీ ఆయుర్దాయం తగ్గిపోతుంది మరి ఎన్ని నష్టాలో చూడండి అంటే మనం పడుకోవటానికి ఇష్టమే కానీ పడుకుంటాం ఆరోగ్యానికి మంచిది అని రెస్ట్ అనేది మన జీవితంలో ఇన్ని మార్పులు తీసుకొస్తుంది అనేది మనం ఇంత మనసు ఫిజికల్గా మెంటల్గా ఇంత హెల్దీగా ఉండొచ్చు అనేది మీరు ఆలోచించి కనీసం ఈ ఏడెనిమిది గంటలు నిద్రపోవటానికి ట్రై చేయండి ఎర్లీగా తినేసేయండి డిన్నర్ నైట్ నైన్ కల్లా నిద్ర వచ్చేస్తుంది డిన్నర్లో న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ తినండి నట్స్ తినండి ఉడికిన అన్నం కూరలు పుల్కా కూరలు స్నాక్స్ తినొద్దు ఎప్పుడన్నా ఆదివారం నాటి తినండి మిగతా రోజులల్లా న్యాచురల్ నట్స్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఎట్లాంటివి తినండి ఎర్లీగా తిన్నప్పుడు తేలిక గరిగిపోతాయి పొట్టా ప్రేగులు రెస్ట్లోకి వెళితే అన్నవయవాళ్ళు రెస్ట్లోకి వెళ్ళిపోతాయి అనమాట అందుకని ఎర్లీ డిన్నర్తో మంచి నిద్ర మీకు వస్తుంది ఇక్కడి అన్న ఒక కొన్ని నెలలు ఎనిమిది గంటలు నిద్రపోయే చూడండి మీరు ఎంత ఫ్రెష్గా ఎంత యాక్టివ్గా ఉంటారో చూసుకోండి దాన్ని బట్టి మీకే అర్థం అవుతుంది మీరే నిర్ణయించుకుంటారు ఆశిస్తూ నమస్కారం